వేవ్ ఫంక్షన్ ఏమిటి అని పునశ్చరణ కోసం మీరు ఇప్పటికే చూసిన దానిని ఇక్కడ ఒక ప్యాట్ ఉంచాను. సంక్లిష్ట వేవ్ ఫంక్షన్ యొక్క మోడ్ దాని యొక్క మోడ్ స్క్వేర్ పాజిటివ్గా ఉంటుంది మరియు ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని ఒక ప్యాట్ ఉంది మరియు ప్యాట్ను చూసి మీరు ఒక నిర్దిష్ట టైం టీ వద్ద ఎక్స్ మరియు ఎక్స్ ప్లస్ డి ఎక్స్ మధ్య ఒక పార్టికల్ను కనుగొని పోర్టబిలిటీ మోడ్ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ డి మోడ్ స్క్వేర్ డి ఎక్స్ అని అధికారికంగా నిర్వచించవచ్చు. ఇది ఇక్కడ చూపిన ప్రాంతం. ఇక్కడ చూపిన ప్రాంతం ఏమీ కాదు మరియు ఇది ఎక్స్ మరియు ఎక్స్ ప్లస్ డి ఎక్స్ మధ్య పార్టికల్ని కనుగొనే పోర్టబిలిటీని మీకు ఇస్తుంది. ఎక్స్ ఒకటి మరియు ఎక్స్ రెండు మధ్య పార్టికల్ను కనుగొనే పోర్టబిలిటీని కనుగొనాలనుకుంటే మీరు ఏమి చేయాలి అంటే ఎక్స్ ఒకటి మరియు ఎక్స్ రెండు మధ్య ఇంటిగ్రేట్ చేయాలి మరియు అది మీకు ఈ కర్వ్ క్రింద నీడ ఉన్న ప్రాంతాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతంలో కనుగొనే పోర్టబిలిటీ ఎక్స్ ఒకటి మరియు ఎక్స్ రెండు మధ్య ఇంటిగ్రేటెడ్ అయిన మోడ్ సై స్క్వేర్ అవుతుంది. ఇది ఈ కర్వ్ క్రింద ఉన్న మొత్తం ప్రాంతం అవుతుంది. కాబట్టి ఒకటి యాంత్రికంగా డిఫరెన్షియేషన్ సమైక్యతలను చేయవద్దని ఒక రకమైన చిత్ర దృక్పథాన్ని కలిగి ఉండాలి కాని గణిత భాగం మరియు గ్రాఫికల్ పార్ట్ మరియు ప్రయోగాత్మక డేటా రెండింటినీ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మీ మనస్సులో ఉండాలి. అప్పుడు మీరు క్వాంటం మెకానిక్స్ అర్థం చేసుకుంటారు. మీరు అన్ని పొటెన్షియల్ దశల ఫంక్షన్ బాగా అడ్డంకి చేసినప్పుడు మీకు రకమైన విధించబడుతుంది. ఏ ప్రాంతంలో కూడా మీ వేవ్ ఫంక్షన్ బ్లో అప్ చేయాలని అనుకుంటే మీరు వేవ్ ఫంక్షన్ను బ్లో అప్ ఎక్కడైనా అనుమతించారా? మీరు ఘాతాంకంగా పెరుగుతున్న ఫంక్షన్ కలిగి ఉంటే ఈ ప్రాంతం ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీకి వెళితే ఆ కోఎఫిసియెంట్ సున్నాగా ఉంటుంది. పోర్టబిలిటీ ఎల్లప్పుడూ ఫైనైట్ పరిమాణం అని మీరు నిర్ధారిస్తారు. ఇది ఇన్ఫైనైట్ కాదు. కాబట్టి పి ఇది ఎక్స్ ఒకటి మరియు ఎక్స్ రెండు మధ్య ఉన్న ఎత్తు కొరకు మనము కనుగొన్నాము. దీనికి ఎక్స్ ఒకటి నుండి ఎక్స్ రెండు మోడ్ సైడ్ స్క్వేర్ డి ఎక్స్ ఇంటిగ్రల్గా ఉండాలి మరియు ఇది ఫైనైట్ ఉండాలి మోడ్ స్క్వేర్. మనము బాక్స్ నార్మలైజేషన్ చేస్తాము. కాబట్టి ప్రశ్న ఏమిటంటే మీకు ఒక వేవ్ ఫంక్షన్ ఉంటే అది ఈ టు ది అకేఎస్ దావా ఏమిటంటే నేను పోర్టబిలిటీ మోడ్ సైజ్ స్క్వేర్ చేసినప్పుడు ఇది ఒకటి మరియు మోడ్ సై స్క్వేర్ డి ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ గా ఉంటుంది. మీరు మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్తే అది ఇన్ఫినిటీ అవుతుంది. ఇది వన్ మోడ్ సై స్క్వేర్ ఈస్ వన్. కాని మీరు చేసేది ఏమిటంటే మీరు దీన్ని మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ వరకు ఉంచుతారు లేదా ఏదైనా. అది ఏమిటి? అది రెండు ఎల్. మనం దానిని రెండు ఎల్గా ఉంచుదాము మరియు మీ పని అంతా పరిశీలించదగిన లెక్కలు చేయండి. ఇవి సగటు మరియు తరువాత ఎల్ రద్దు చేయబడుతుంది. ఒకవేళ కాకపోయినా ఇది ఇన్ఫినిటీ అని ఈ ఎక్స్ప్రెషన్ నుండి అనిపిస్తుంది. మీరు ఆసిలేటరీ ఫంక్షన్ కోసం ఈ విధంగా క్రమబద్ధీకరించవచ్చు. వీటిని ఆసిలేటరీ ఫంక్షన్స్ అంటారు మరియు మీరు దీన్ని ఎల్గా పరిగణించి తరువాత మీరు ఇన్ఫినిటీకి మొగ్గు చూపుతున్న ఎల్ను ఉంచుతారు. మీ లెక్కలన్నీ ఫైనైట్గా ఉంటాయి. ఇది స్క్వేర్ ఇంటిగ్రబుల్ కండిషన్ అని పిలువబడే ముఖ్యమైన అవసరాలలో ఒకటి మరియు స్క్వేర్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ అధికారిక నిర్వచనం కోసం మీకు ఎక్స్కి యొక్క సై ఉంటే ఎక్స్ కంటే ఎక్కువ రూట్ ఎక్స్ కంటే వేగంగా
సున్నాకి వెళ్తుందని మీరు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఎక్స్ ప్లస్ లేదా మైనస్ ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. నేను పాజిటివ్ ఎక్స్ అక్షం మోడ్ ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. మరియు అటువంటి ఫంక్షన్స్ కోసం మీరు వాటిని నార్మలైజ్ చేయవచ్చు. నార్మలైజేషన్ కండిషన్ ఏమిటంటే మొత్తం రెజీమ్లో మోడ్ సైజ్ స్క్వేర్ డిఎక్స్ రేంజ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు మైనస్ ఇన్ఫినిటీకి మరియు ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్లే ప్రాంతాన్ని చూస్తే ఈ ఇంటిగ్రల్ ప్లస్ ఒకటికి సమానంగా ఉండాలి. మీ వేవ్ ఫంక్షన్ చాలాసార్లు నార్మలైజ్ చేయబడకపోవచ్చు, కానీ మీరు దీన్ని నార్మలైజ్ చేయవచ్చు. ఉదాహరణకు సై ఎక్స్ కి మరొక వేవ్ ఫంక్షన్ అయితే మొత్తం ప్రాంతంలో దీని ఇంటిగ్రల్ క్యాపిటల్ ఎన్ఎన్. దీనిని సాధారణీకరణ కాన్స్టంట్ అని పిలుస్తారు మరియు అది ఫైనైట్ గా ఉండాలి. మరియు మీరు నార్మలైజ్ వేవ్ ఫంక్షన్ ను ఎలా వ్రాస్తారు? మీరు ఒకదాన్ని అన్నార్మలైజ్ వేవ్ ఫంక్షన్లో స్క్వేర్ రూట్ ఎన్ పై ఉంచడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు మోడ్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ చేయడానికి ప్రయత్నిస్తే అది నార్మలైజ్ చేయబడుతుంది మరియు ఎక్స్ ప్లస్ లేదా మైనస్ ఇన్ఫినిటీకి అనుగుణంగా వెళ్తుంది. కాబట్టి మీ నార్మలైజ్ వేవ్ ఫంక్షన్ కూడా సున్నాకి వెళ్లాలని మీరు కోరుకుంటారు. ఇవి స్క్వైర్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ల యొక్క అధికారిక నిర్వచనాలు మరియు మీరు దీనిని నార్మలైజబుల్ వేవ్ ఫంక్షన్ గా పిలవడానికి ఇది నేను చూపించిన టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ మీరు ఉపయోగించి మీరు ఎక్సర్సైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. స్లైడ్లు కూడా ఉన్నాయి, వాటిని మీకోసం మూడిల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. పోర్టబిలిటీ యొక్క మార్పు రేటు, ఇది మొత్తం పోర్టబిలిటీ అని చూపించు. మొత్తం పోర్టబిలిటీ నార్మలైజ్ చేయబడిందని మీరు చూశారు. ఇది కాన్స్టంట్. స్రోడింగర్ ఈక్వేషన్ ఉపయోగించి ఇది సున్నా అని చూపించండి. అదే ప్రశ్న, మరిన్ని ఎక్సర్సైజెస్. ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ నుండి ప్రారంభిస్తూ మీరు ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూను ఎలా వ్రాస్తారు? ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూను మనం ఎలా వ్రాస్తాము? నేను సై ఒక నార్మలైజ్ వేవ్ ఫంక్షన్ గా ఊహిస్తే ఇది ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూను వ్రాసే విధానం. మీ మొదటి సంవత్సర కోర్సులో మీరు నేర్చుకున్నదాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ నుండి ప్రారంభించండి. ఆ ఎక్స్పెక్టేషన్ వాల్యూ యొక్క డి బై డిటిను చూపించండి. మనం బీజగణితం చేసి ఇది మొమెంటం యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ అని చూపిస్తాము. మొమెంటం మీ అందరికీ తెలుసు. మొమెంటం ఎక్స్పెక్టేషన్ వాల్యూ మైనస్ ఆ హెచ్ క్రాస్ డి బై డిఎక్స్. ఇది మొమెంటం ఎక్స్పెక్టేషన్ వాల్యూ. ఈ ఈక్వేషన్ మీకేం చెబుతుంది? మీరు క్లాసికల్ మెకానిక్స్ చేసినప్పుడు తీవ్రమైన కుడి చేతివైపు వాస్తవానికి వెలాసిటీ, మీరు దీనిని ఎంవిగా వ్రాయవచ్చు. అప్పుడు ఇది వెలాసిటీ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ, వెలాసిటీ యొక్క ఎక్స్పెక్టేషన్. దయచేసి దీన్ని డిరైవ్ చేయండి. ఇది ఒక ఎక్సర్సైజ్. వెలాసిటీ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ, పొజిషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ యొక్క మార్పు రేటు. క్లాసికల్ మెకానిక్స్ లో మీకు ఎక్స్పెక్టేషన్ వాల్యూ లేదు, కానీ మీరు విను పొందేందుకు ఎక్స్ యొక్క డి బై డిటి చేసి ఉంటారు.
క్లాసికల్ సిద్ధాంతాలతో మ్యాచ్ అయ్యేందుకు దాని క్లాసికల్ సిద్ధాంతాలను సంతృప్తిపరిచే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు. క్వాంటమ్ ఆలోచనలు డెల్ ద్వారా డెల్ మీదుగా మొమెంటం మైనస్ ఆహెచ్ అయితే ఎక్స్ మీకు క్లాసికల్ సిద్ధాంతాలతో సరిపోయే విలువ ఇవ్వదు. మీకు క్లాసికల్ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలనుకుంటే ఎక్స్పెక్టేషన్ వాల్యూను కనుగొనండి మరియు ఎక్స్పెక్టేషన్ వాల్యూను ఏ ఈక్వేషన్ సంతృప్తిపరుస్తుందో చూడండి. ఇది స్పష్టంగా చేసినప్పుడు నేను దీన్ని చూసినప్పుడు ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ యొక్క డి బై డిగ్రీ పి యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఎం సార్లు ఎక్కువ క్లాసికల్ సిద్ధాంతం కోసం మనం అపేక్షించేది అదే. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ వాల్యూను చేయము. ఎక్సర్సైజ్ 3 కూడా మీకు తెలుసు. మీరు పొటెన్షియల్ ఎనర్జీ సమక్షంలో ఉంటే ఫోర్స్ లా మైనస్ గ్రేడియంట్ కన్సర్వేటివ్ పొటెన్షియల్ ఫోర్స్ మీ వద్ద ఉంటే ఎనర్జీ లా మైనస్ గ్రేడియంట్ కాసి పొటెన్షియల్లు అయితే ఎనర్జీ మైనస్ గ్రేడియంట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇవి క్లాసికల్గా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో మీ ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఈక్వేషన్ను సంతృప్తిపరచాలి. దయచేసి ఈ అధికారిక నిర్వచనాలను ఉపయోగించి ఈ విషయాలను ధృవీకరించండి. ఎక్స్పెక్టేషన్ వాల్యూను ఎలా వ్రాస్తారో సూచన ఇవ్వండి. దయచేసి దీనిని వెరిఫై చేయండి మరియు ట్యుటోరియల్ సెషన్ గురించి సోమవారం చర్చిద్దాం. మీరు దాన్ని ప్రూవ్ చేయలేకపోతే కానీ దయచేసి క్వాంటమ్ ఫిజిక్స్లో ఎక్స్పెక్టేషన్ వాల్యూ ద్వారా సంతృప్తి చెందిన ఈ క్లాసికల్ సిద్ధాంతాలను చేయడానికి ప్రయత్నించండి. ఇది ఎహ్రెన్సస్ థీరం అనే శీర్షిక కింద ఉంది. ఎక్స్పెక్టేషన్ వాల్యూలు క్లాసికల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాయి. మునుపటి కోర్సులు మీరు చేసిన కొన్ని విషయాలు. 1 మనకు ఒక పెట్టెలో ఒక పార్టికల్ ఉన్నప్పుడు వికి సమానం. 2 మీరు ఉపయోగించినది. 3 మీరు కూడా v-v+ x=0 పొటెన్షియల్స్ చేశారు. కాబట్టి ఇవి ఫైనైట్ v- మరియు v+ ఫైనైట్. మీరు ఈ ఫైనైట్ పొటెన్షియల్స్ చేసినప్పుడు ఎస్ వద్ద సైమైనస్ 0కి సమానంగా ఉండాలని మీరు నిర్ధారించుకోవాలి. సై ప్లస్ 0కి సమానంగా ఉండాలి. సై యొక్క డిఎక్స్ చేత డి సై క్షమించండి డి చేత జేఎస్యమైనస్ డిఎక్స్ 0కి సమానంగా ఉంటుంది. ఇది సై మైనస్ ఎక్స్ ప్లస్ సై వద్ద సమానంగా ఉండాలి. ఇది వేవ్ ఫంక్షన్ యొక్క కొనసాగింపు. ఇది 1 మరియు ఇది ఫైనైట్ పొటెన్షియల్ కోసం వేవ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ యొక్క కొనసాగింపు. కానీ ఒకసారి నేను ఒక పెట్టెలో ఒక పార్టికల్ చేస్తే ఏది తొలగించబడుతుంది? 2 తొలగించబడింది. ఎందుకు? మీకు తెలుసు ఇది ఫైనైట్ రన్ అవుతుంది. మీరు దీన్ని ఇన్ఫైనైట్గా చేస్తే ఇది చూడటానికి ఒక మార్గం అని మీరు ఆశిస్తారు. మరియు మనము ఇతర రకాల పొటెన్షియల్స్ చూడాలనుకుంటున్నాము. మీ గణిత కోర్సులో డైరెక్ట్ డెల్టా ఫంక్షన్ గురించి మీరందరూ నేర్చుకున్న ఇతర రకాల పొటెన్షియల్స్ ఏమిటి? ఆ ప్రాపర్టీ ఏమిటి? నాకు v అనేది v0
ఎక్స్ యొక్క డెల్టా కానందున ఇది డెల్టా డైరాక్ డెల్టా ఫంక్షన్. ఎక్స్ యొక్క సై మైనస్ సై ప్లస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క కొనసాగింపు మాదిరిగానే ఉంటుందని మనము ఆశించాము. వేవ్ ఫంక్షన్ యొక్క కొనసాగింపు సమస్య లేదు. ఒక పెట్టెలో ఉన్న పార్టికల్కు కూడా మీ వేవ్ ఫంక్షన్ ఎక్స్ సమాన సున్నా వద్ద అదృశ్యం కావాలి మరియు ఎక్స్ వద్ద ఎకి సమానం మరియు కొనసాగింపు ఉంది. ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఉన్న తర్వాత పెట్టే బయటి ప్రాంతంలో వేవ్ ఫంక్షన్ సున్నా. వేవ్ ఫంక్షన్ కంటిన్యూయస్ గా ఉంటుంది. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్స్ కోసం తనిఖీ చేయబడదు. జనరల్ గా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైనైట్ పొటెన్షియల్స్ కోసం మాత్రమే మీరు ప్రాంతం ఒకటి నుండి ప్రాంతం రెండుకు వెళ్ళినప్పుడు కంటిన్యూయస్ గా ఉంటుంది. అతను ఇప్పటికే ఎత్తి చూపినట్లుగా మనము చేసే స్టేట్మెంట్ ఇదే. మీరు వెళ్ళు ష్రోడింగర్ ఈక్వేషన్ వద్ద నిలబడితే మీరు నిజంగా ఈ విషయాలను నిరూపించవచ్చు. నేను ఇప్పుడు అదే చూపించబోతున్నాను. మీరు దాన్ని చూసేలా నేను సహాయం చేస్తాను. కాబట్టి క్రిందున్న ఎక్స్ ఈక్వల్ టు సున్నా నుండి వి మైనస్ మరియు వి ఆఫ్ ఎక్స్ పై ఎక్స్ ఈక్వల్ టు సున్నా కొరకు వి ప్లస్ ఎక్స్ సున్నా కంటే ఎక్కువ మీరు ష్రోడింగర్ ఈక్వేషన్ తీసుకొని ఎప్సిలాన్ ద్వారా విభజించబడిన సింగిల్ డెరివేటివ్ మధ్య తేడాగా డబుల్ డెరివేటివ్ ను వ్రాయండి మరియు మీరు వ్రాయాలనుకుంటే డిఎక్స్ స్క్వేర్ ద్వారా డిఎక్స్ బి స్క్వేర్ ఎఫ్ ను ఇంటిగ్రేట్ చేయండి. మీరు దీన్ని ఎలా వ్రాస్తారు? డిఎస్ బై వి ఎక్స్ ప్లస్ వద్ద అంచనా వేయబడిన ఎప్సిలాన్ మైనస్ డిఎఫ్ బై డిఎక్స్ ఎక్స్ మైనస్ ఎపిల్సన్ చేయబడిన తరువాత రెండు ఎప్సిలాన్ ద్వారా డివైడ్ చేయడం ద్వారా మీరు దీనిని డిఎక్స్ పై ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారు. మీరు దీన్ని డిఎక్స్ పై కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు. మీరు దీన్ని తీసివేయవచ్చు. ఇది మీకు ఏమి ఇస్తుందంటే దీన్ని చేద్దాం. వేవ్ ఫంక్షన్ యొక్క డబుల్ ఫంక్షన్ తీసుకోండి మరియు దాన్ని డిఎక్స్ పైన ఇంటిగ్రేటెడ్ అయిన రెండు సింగిల్ డెరివేటివ్స్ మధ్య తేడాగా తిరిగి వ్రాయండి. తద్వారా 1/2 ఎప్సిలాన్ క్యాన్సిల్ అవుతుంది మరియు మీకు వి యొక్క ఎక్స్ మైనస్ వి యొక్క ఇతర టర్మ్ వస్తుంది. ఇది కేవలం ఇక్కడ తిరిగి వ్రాయబడిన ష్రోడింగర్ ఈక్వేషన్ మాత్రమే. 10 ఇండిపెండెంట్ ష్రోడింగర్. ఇప్పుడు మీరు ఎక్స్ యొక్క విను మైనస్ ఎప్సిలాన్ నుండి సున్నా ప్లస్ కు మరియు ఎక్స్ యొక్క మరొక విను సున్నాకి మరియు ఎప్సిలాన్ మధ్య సబ్స్టిట్యూట్ గా చేయవచ్చు మరియు వి మైనస్ మరియు వి ప్లస్ మరియు సున్నా లిమిట్ ను దారితీసే లిమిట్ ఎప్సిలాన్ ను తీసుకోండి. మీరు రెండు ప్రాంతాల మధ్య బౌండరీ వైపు చూస్తున్నారు. మీరు అలా చేస్తే ఒక ఎప్సిలాన్ ఫాక్టర్ గుణించడం ఉంటుంది మరియు మీరు ఎక్స్ యొక్క సై కంటిన్యూస్ అనే వాస్తవాన్ని ఉపయోగిస్తారు. మీరు ఇంటిగ్రల్ నుండి సున్నా యొక్క సైగా ఎక్స్ యొక్క సైని బయటకు లాగవచ్చు. ఎక్స్ యొక్క సై కంటిన్యూస్ గా ఉంది. మీరు ఎక్స్ యొక్క సైని సి ఆఫ్ సున్నా యొక్క ఇంటిగ్రల్ గా వెలుపల లాగవచ్చు మరియు ఎక్స్ వెలుపల ఉన్న ఈ వి ప్లస్ వి మైనస్ అవుతుంది మరియు మీకు డిఎక్స్ కంటే ఎక్కువ ఎప్సిలాన్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆఫ్సై సున్నా రెట్లు మరొక ఎప్సిలాన్ వస్తుంది. రెండు ఎప్సిలాన్ మీరు సున్నాకి మొగ్గు చూపుతున్న ఇమిట్ ఎప్సిలాన్ తీసుకున్నప్పుడు రెండవ పదానికి ఏమి జరుగుతుంది? వి ప్లస్ మరియు వి మైనస్ ఫైనైట్ పరిమాణంలో ఫైనైట్ ఎప్సిలాన్ వలె రెండవ టర్మ్ ఇక్కడ ఎప్సిలాన్ సున్నాకు సున్నాగా ఉండడానికి మొగ్గు చూపుతున్నప్పుడు అందుకే రెండవ టర్మ్ సున్నా అవుతుంది.
రెండవ టర్న్ 0 అవుతుంది. ఇది అతను ఇప్పటికే ఎత్తిచూపారు. ప్లస్ ఎప్సిలాన్ వద్ద మీ వేవ్ ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ మీకు ఉంటుంది, మరియు మొదటి డెరివేటివ్ వేవ్ ఫంక్షన్ మరియు మైనస్ ఎప్సిలాన్ బౌండరీ కంటిన్యూస్ గా ఉంటుంది. శ్రోడింగర్ ఈక్వేషన్ నుండి చాలా స్పష్టమవుతుంది. మీరు ఈ ఇంటర్మీడియట్ దశను చేస్తారా? దయచేసి ఈ ఇంటర్మీడియట్ ప్రాంతంలో ఎక్స్ యొక్క వి లో స్పష్టంగా తెలియజేస్తూ సై సై యొక్క ఎచ్ ని 0 యొక్క సై గా తీసుకోండి, ఎందుకంటే సై కంటిన్యూస్ మరియు మీరు మొదటి డెరివేటివ్ యొక్క కంటిన్యూటీ వచ్చేలా చూసుకోండి. దయచేసి తనిఖీ చేయండి. ఇన్ఫైనైట్ పొటెన్షియల్ కోసం మీరు కొంత ప్రాంతాన్ని ఇన్ఫినిటీగా చేసినా మీరు వి మైనస్ 0 చేసినా మీరు వి క్షమించండి వి ప్లస్ 0గా చేస్తారు, మరియు మీరు వి మైనస్ ఇన్ఫినిటీ కలిగి ఉంటారు. అప్పుడు కూడా సమస్య ఉంది, ఎందుకంటే 0తో మల్టిప్లయింగ్ ఇన్ఫినిటీ ఉంటుంది. కాబట్టి మీకు 0తో మల్టిప్లయింగ్ ఇన్ఫినిటీస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పొటెన్షియల్ ఇన్ఫైనైట్ అయ్యే కొన్ని ప్రాంతాల్లో కొంత పొటెన్షియల్తో మీకు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు వేవ్ ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ కంటిన్యూయస్ గా ఉంటుందని అస్యూమ్ చేయలేరు. అందుకే వేవ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అటువంటి పొటెన్షియల్లకు కంటిన్యూయస్ గా ఉండదు. అవునా? మేము ఏమి చెప్పాము? ప్రాంతంలోని డిఎక్స్ చేత డిసై ఒక 0కి సమానం, ఒక ప్రాంతంలో డిసై అని మనము చెప్తాము. ఒకటి ఎక్స్ వద్ద 2 0కి సమానం అయితే, ఎక్స్ 0కి సమానం అయితే ఎక్స్ ప్లస్ లేదా వి 1 మరియు వి 1 మరియు వి 2 ఫైనైట్. వి 1 ఇన్ఫినిటీ అయితే వి 2 ఫైనైట్. అప్పుడు మనకు ఇది ఉండదు, కాబట్టి మనం పరిష్కరించడానికి ప్రయత్నించగల తక్షణ సమస్య ఏవి ఈక్వల్ టు వి ఎక్స్ యొక్క డెల్టా కాదు. మనం దీన్ని ఎలా చేస్తాము? మనం మైనస్ ఎప్సిలాన్ వద్ద డిసై బై డిఎక్స్ చేత 2m కంటే ఎక్కువ h క్రాస్ స్క్వేర్ కలిగి ఉంటాము. మనం దాన్ని x 0కు సమానం మైనస్ dψ బై dx ప్లస్ ఎప్సిలాన్ లేదా మరో విధంగా ప్లస్ ఎప్సిలాన్ మరియు ఇది మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఇంటిగ్రల్ x యొక్క v మైనస్ సై యొక్క ఎచ్ డిఎక్స్ నుండి మైనస్ ఎప్సిలాన్ నుండి ప్లస్ ఎప్సిలాన్ మరియు మనం వి నాట్ గా విని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాము. వి నాట్ ఒక కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ కాన్స్టెంట్ మరియు ఎక్స్ యొక్క డెల్టా దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. వి యొక్క ఎక్స్ ఎక్స్ డిఎక్స్ యొక్క సై అవుతుంది. ఇది ఏమిటి? ఇది వి కాదు, సై 0 మైనస్ ఎప్సిలాన్ కు ప్లస్ ఎప్సిలాన్. ఈ సై యొక్క ఎక్స్ డిఎక్స్ ఈ 0 యొక్క సై డిఎక్స్ అవుతుంది, మరియు పరిమితిలో 0కు మొగ్గు చూపుతున్న లిమిట్ ఎప్సిలాన్ తీసుకోవాలి. అది ఇలా ఉంటుంది. ఈ టర్మ్ 0
వి యొక్క ఎక్స్ఐ యొక్క ఎక్స్వి టైం కాదు, సున్నా యొక్క సై, ఇది ఫైనైట్. డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ల సందర్భంలో మనము ప్రయత్నించి దీన్ని చెప్పవచ్చు. మైనస్ హెచ్లాస్ రెండు ఎంపై స్క్వేర్ డిసై బై డిఎక్స్ వద్ద ఎక్స్ మైనస్ ఎప్సిలాన్కు సమానమైనప్పుడు మైనస్ డిసై బై డిఎక్స్ వద్ద ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్కి సమానం. లేదా మరో విధంగా మీరు మైనస్ సైన్ తీసేసి ఇక్కడ దాన్ని ప్లస్ సైన్ చేయవచ్చు. అది ప్లస్ వి కాదు, సై కాదు, సున్నాకు సమానం. ఒక పెట్టెలో పార్టికల్ యొక్క సందర్భంలో మనం ఏమి సాధించాము? మనము డిస్కంటిన్యూటీ మొత్తాన్ని కనుగొనలేము. మీరు దాని గురించి చింతించనవసరం లేదు. ఇక్కడ ఇది ఇన్ఫైనైట్ డైరెక్ట్ డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ అయినప్పటికీ ఈ నిర్దిష్ట ద్వారా ఎక్స్ మైనస్ ప్రాంతం నుండి ఎక్స్ ప్లస్ ప్రాంతానికి వెళ్లడానికి డిస్కంటిన్యూటీ ఎలిమెంట్ ఏమై ఉండాలో నేను చెప్పగలను. మీకు సున్నా మరియు వి వద్ద వేవ్ ఫంక్షన్ తెలిస్తే డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ గుణించే ఫాక్టర్ వి కాదు. దీని ద్వారా వేవ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ లో డిస్కంటిన్యూటీ ఉన్న మొత్తం ఎంతో నాకు తెలుసు. నేను విగా ఉండాలనుకుంటే ఎక్స్ ప్లస్ ఏ యొక్క డెల్టా ఎక్స్ మైనస్ ఏ ప్లస్ డెల్టా ఏ యొక్క ఎక్స్ ను ఇవ్వను. ఇవి డబుల్ డెల్టా ఫంక్షన్లు. సొల్యూషన్ అంటే ఏమిటో మీరు అనుభవించాలి. వివిధ పొటెన్షియల్స్ ఇవి మరియు మీరు ఎప్పుడు బౌండ్ స్టేట్స్ పొందవచ్చు. బౌండ్ స్టేట్స్ కండిషన్ ఏమిటో మీకు తెలుసు. మీరు దీనిని బౌండ్ స్టేట్స్ పార్టికల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని ఎందుకు పిలుస్తారు? బౌండ్ స్టేట్స్ తో అవసరం ఏమిటి మీకు తెలుసా? స్కాటరింగ్ స్టేట్ ఎప్పుడు మీరు అన్ని ఉచిత పార్టికల్ స్కాటర్ అవుతాయి. పార్టికల్ ఎనర్జీ వి కంటే ఎక్కువగా ఉంటే రెండు పాలనలు ఉన్నాయి. మీకు ఈ స్కాటర్ అయ్యే స్థితులు ఉన్నాయి, మీకు ట్రాన్స్మిట్ చేయబడిన స్థితులు ఉన్నాయి, మరియు వి కంటే తక్కువ పార్టికల్ ఎనర్జీ అయిన మరొక పాలన ఉంది. ఇవి మీకు కలిగి ఉన్న రెండు పాలనలు. ఇది మీరు బౌన్స్ పొందడానికి ఒక కండిషన్ పిలుస్తారు. ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే అధికారికంగా తదుపరి ఉపన్యాసం బౌన్ స్థితులను ఎలా చూడాలి అనేదానిని మనం అధికారికంగా బౌన్ స్థితుల కోసం కండిషన్లో ఉంచాము. ఆపై మేము ఈ డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్లో కొన్నింటిని ప్రయత్నించవచ్చు. డబుల్ డెల్టా ఫంక్షన్ చేసినప్పుడు బౌండ్ స్థితి అయినప్పుడు అది వి యొక్క సంకేతంపై డిపెండ్ అయ్యి చెదరగొట్టే స్థితి అవుతుంది. ఇవి మేము వేవ్ ఫంక్షన్ ఫార్మలిజం నుండి పూర్తిగా అన్వేషించడం ప్రారంభిస్తాము. ఇది కేవలం ఒక వారం మనకు ఈ పనులు చేయడానికి వార్న్ అప్ ఉంటుంది మరియు ఈ విషయాలన్నింటినీ లీనియర్ వెక్టర్ స్పేస్ నొటేషన్ నుండి పునరుత్పత్తి చేస్తుంది. మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. నేను దీన్ని మరచిపోతాను అని మీరు చెప్పలేరు. మీరు వేవ్ ఫంక్షన్ ఫార్మలిజన్ను తెలుసుకోవాలి. మీరు వెక్టర్ స్పేస్ మరియు డైరెక్ట్ బ్రాకెట్ నొటేషన్ యొక్క డైరెక్ట్ నొటేషన్ నుండి వీటిని ఎలా పునరుత్పత్తి చేయవచ్చు కూడా తెలుసుకోవాలి.